ఫస్ట్ రెండు పాటలు చూసుకుంటే మీరు జస్ట్ యాక్ట్ చేశారు, కానీ దీంట్లో ఇంకా ఇంకా బయట చేసుకుంటా మళ్ళీ అరే భలే తిప్పాడు అన్న ఇలా అలా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్లీ టిక్ టాక్ ఛాలెంజ్ కూడా పెట్టబోతున్నాం దాని మీద, నెక్ క్రాకింగ్ అని ఓ డిఫరెంట్ గా చేస్తాం. ఓకే ధనరాజ్ అన్న, ఫస్ట్ పార్ట్ లో సిమ్వుడ్ అంటే అదర్ కొట్టేశారు, సో సెకండ్ పార్ట్ లో అయితే కొంచెం చేయలేదు అనుకుంటాను. సో సెకండ్ పార్ట్ లో చేయకపోవటానికి కారణం మీరు చాలా సార్లు చెప్పారు ఒక్కొక్కసారి. అది బేసిక్ గా ఏంటంటే సెకండ్ పార్ట్ లో అన్ని క్యారెక్టర్స్ లేవు, నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ లేదు. ఎందుకంటే ఓంకార్ అన్న ఏంటంటే ఏదో తీసుకొచ్చి ఒక సీన్ రెండు సీన్లో పెట్టేయడం ఈజీయే, బట్ వన్లో అంత పెద్ద నేమ్ వచ్చిన తర్వాత టూలో ఆ స్థాయిలో లేకపోతే జనాలు డిసప్పాయింట్ అవుతారు, రెండోది నేను కూడా అలా పెట్టలేను అని చెప్పారు, అందుకని టూ చేయలేదు. సో ఎక్స్పెక్ట్ చేస్తారు వన్లో ధనరాజ్ గారు, టూలో కూడా ఉంటారు. అవునవును. సో త్రీలో మీ క్యారెక్టర్ ఎలా అద్భుతంగా ఉంటుంది, పార్ట్ వన్ లో ఎలా ఉంటుందో పార్ట్ అంతకంటే అలాంటి క్యారెక్టరే. అంటే జనాలు చెప్పాలి ఎంత బీవచ్చు అనేది, వన్ లాగా ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశారో అలా ఎవరూ డిసప్పాయింట్ చేయం. రెండోది ఏంటంటే సేమ్ అదే క్యారెక్టర్ని సీక్వెల్ చేసాం, గుంటూరు పెదకూరపాటి శివుడు క్యారెక్టర్ సేమ్ అదే క్యారెక్టర్ అన్నయ్య డిజైన్ చేశారు ఓంకార్ అని. బాగా డెఫినెట్ గా డిఫరెంట్ గా ఏదో చేయాలి అంటే తను నేనే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలో చేయడానికి నాకే అంటే కుదరాలి, అలా కుదిరి ఆ క్యారెక్టర్ నేను సింక్ అవుతానంటే చేస్తాను. పార్ట్ టూలో మొత్తం నాకు సార్ మీద ఉంటుంది, మా మీదే ఉండదు అంటే ఆ కథకి అలా కుదిరింది. ఈ కథను బట్టేగా ఏదైనా సరే అంటే ఓంకార్ అన్న ఏంటంటే ఎలాంటి ఇది ఆయన డిసిషన్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఆ కథలో అశ్విన్ క్యారెక్టర్ కరెక్ట్గా లేకపోతే అశ్విన్ కూడా పెట్టుకోరు అసలు. ఆయన కథనే ముందు కథను ఆలోచించి కథకి ఎవరెవరు కావాలి వాళ్ళు మాత్రమే ఉంటారు. అంతేగాని అంటే అశ్విన్ కోసం చేసింది రాజుగారి గది త్రీ, కన్ఫామ్ గా అశ్విన్ కోసం తీసింది సినిమా రాజుగారి గది. దీంతో రాజుగారి వన్ లో సంబంధించిన జనాలు ఏదైతే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారో దాన్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా తిన్న హైలైట్ చేసుకుంటూ అందరినీ సమపాల్లో వాడుకున్నారు. సో టూలో మిస్ అయిన శివుడు త్రీలో మాత్రం ఉంటాడు కనబడతాడు.